హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్. ఈరోజు మనం సుఖ వ్యాధులు అంటే ఏంటి, ఈ సుఖ వ్యాధులు అంటు వ్యాధులు ఎలా వస్తాయి, చాలామంది ఇల్లీగల్ కనెక్షన్స్ లేకుండా కూడా సుఖ వ్యాధులు వస్తున్నాయి, అంటు వ్యాధులు వస్తున్నాయి, నాకు ఎవరితో ఎఫ్ఐఎస్ ఏమీ లేదు అయినా కూడా ఈ అంగం మీద కానీ కురుపులు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి, కారణం ఏంటి, బీడీఆర్ఎల్ కూడా పాజిటివ్ రావడం అనేది జరుగుతుంటుంది, దీనివల్ల చాలామంది కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే డిసీజెస్ ఉన్న స్త్రీతో కలిసినప్పుడు, అది మీ భార్య కావచ్చు లేదంటే ఏ ఒక్క స్త్రీ అయినా పర్వాలేదు, డిసీజెస్ అంటే దీర్ఘకాలిక జ్వరాలు కానీ లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న స్త్రీలతో కానివ్వండి లేదా తెల్లబట్ట ఎర్రబట్ట లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న స్త్రీలతో కానివ్వండి లేదా క్షయ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నప్పుడు కానీ లేదా డేట్ సమయాల్లో అంటే ఏదన్నా జ్వరాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి డేట్ సమయాల్లో కలిసినప్పుడు కానివ్వండి, ఒక్క ఎలర్జీ లాంటివి అంటే కొన్ని వైరస్ లాంటివి మన శరీరంలోకి ఎంటర్ అవ్వడం అంగం ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఆ అంగం మీద ఉన్నటువంటి శిశ్నం మీద కురుపులు దద్దులు క్రమక్రమంగా పెరిగి గసికారడం, పుండ్లు కావడం, కొరగడం, ఇది క్రమంగా గనేరియా సిప్లిస్ లాంటి అంటువ్యాధులకు దారితీస్తుంది. వారికి ప్రస్తుతానికి అప్పుడే తెలియకపోయినా వాళ్ళు మళ్ళీ వేరే స్త్రీలతో కలిసినప్పుడు వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు సంక్రమించడం, ఇది అంటువ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడం వల్ల వచ్చే, అంటుకోవడం అంటే ముట్టుకోవడం వల్ల కాదు లైంగికంగా కలవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. దీనివల్ల స్త్రీల్లో కూడా యోని ప్రాంతాల్లో దురద ఎలర్జీ, ఎక్కువగా కురుపులు కావడం, అవి పగిలి చీమలా కారడం లేదా మంటలాగా ఉండడం, బ్యాడ్ స్మెల్ లాంటివి రావడము, తెల్లగా గసలాగా కారడము అనేది కూడా జరుగుతుంటుంది. పురుషుల్లో అయితే కనుక అంగం మీద కురుపులు రావడం, దద్దులు రావడం, దురద పెట్టడము, పొడిపారిపోవడము, తెల్లగా ఫంగస్ లాగా రావడము, చీము కారుతూ ఉండడము, నొప్పి బాధ సలపడము, పొడుస్తున్నట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు అనేది కలుగుతుంటాయి. ఈ గనేరియా లక్షణాలు కనుక కలిగినట్లయితే దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కేవలం చిట్కాల ద్వారా వృధా అనేది టైం వృధా అనేది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఖచ్చితంగా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం బీడీఆర్ఎల్ టెస్ట్ లేదా గనేరియా సిప్లిస్ లాంటి టెస్ట్ల ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు ఇది కరెక్టేనా కాదా అని. ఫస్ట్ వీడియోలు చేయించుకోండి, పాజిటివ్ అని నెగిటివ్ అని తెలిసిపోతుంది. తర్వాత గనేరియా సిప్లిస్ టెస్ట్లు కూడా చేయించుకోవచ్చు, దానివల్ల కూడా మనకు తెలిసిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ విధంగా ఉన్న వాళ్ళు ఈ సమస్యతో కనుక నిజంగానే మీరు పాజిటివ్ వచ్చేసి ఈ అంగం మీద పుండ్లతోటి కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా 4 నెలల ట్రీట్మెంట్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో దీనికి సంబంధించినటువంటి పౌడర్ కానివ్వండి, మాత్రలు, అదేవిధంగా యాంటీబయాటిక్లు ఇవన్నీ కూడా మీ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. దీని ద్వారా వారికి అక్కడ ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ లోడ్ని తగ్గించడం, దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఇవ్వడం, శుభ్రపరచుకోవడం, ఇలాంటి కొన్ని సూచనల ద్వారా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా తగ్గించుకోవచ్చు. గనేరియా అంత మీరు అనుకున్నంత మామూలు విషయం ఏం కాదు, ఇది ఎంతో మంది లైఫ్ని కూడా స్పాయిల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా వేశ్యలతో కలిసినప్పుడు కానీ, పరాయ స్త్రీలతో కలిసినప్పుడు, మీకన్నా వయసు ఎక్కువగా ఉన్న స్త్రీలతో కలిసినప్పుడు, డిసీజెస్ ఉన్న స్త్రీలతో ఎక్కువ పెద్ద వయసు వాళ్ళతో కలిసినప్పుడు ఇలాంటి సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది. దయచేసి కలిసే సందర్భాలలో కండమ్స్ లాంటివి వాడుకోవాలి, లేకుండా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకొని వీటి గురిన పడితే మాత్రం మీరు లైఫ్లో పెళ్లి చేసుకున్న దానికన్నా ముందే ఈ సమస్య క్యూర్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోండి, లేదా మీ ద్వారా మీ భార్యకు కూడా అంటుకునే అవకాశం అనేది ఉంది. దీన్ని మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయంలో దీన్ని నిదానంగా మనం క్యూర్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి మెడిసిన్స్ వాడడం వల్ల మనం దీన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒకవేళ సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, లేదా మెడిసిన్స్ కనుక మీరు కావాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన కొద్ది నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.